దేవుని మహిమపరచుడైన యువదీకాల ధ్యానాంశ కార్యక్రమంకు స్వాగతం. 977వ రోజు 977వ పాఠం. విజయ కుమార్ అని నేను క్రీస్తు సంఘం నుండి వందనములు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నా. కృపా సమృద్ధి కలిగిన మా దేవా యెహోవా, విశ్రేష్టమైన ఘనమైన నామందు సంతోషముగా ఇలాగున చేరుటకును మిమ్మను స్తుతించగలిగి సేవించగలిగి నీ మాటలను జ్ఞాపకం చేసుకుని మమ్మను మేము పురుకొల్పుకుంటున్నాను. మీరు ఇచ్చిన గొప్ప సదావకాశమును బట్టి మా దేవ కృతజ్ఞతాస్థుతులను తెలియచేసిన ప్రతి వ్యక్తిని నిన్ను స్తుతించుట ఎంతో ఘనమైనదిగా మేము భావించున్నాం. మా జీవితానికి ఇవ్వబడిన ధన్యతని మేము భావించుచుంటుండగా మానక మీ సన్నిధులు ఎలాగున గడుపుటకు మీరు కృప చూపుతున్నారు. దినమును ఎలాగున ప్రారంభించగలిగే సదావకాశమును మేము కలిగి ఉండినట్లుగా ఆశీర్వదించున్నారు. మేము మా జీవిత కాలమంతయు ఇలాగన కొనసాగించగలిగినట్లుగా దీవించండి. మీ వాక్య జ్ఞానము చేత మేము పురుకొల్పబడినట్లుగా మేము 30వ దంతలుగా 60వ దంతలుగా 100వ దంతలుగా ఆత్మసంబంధంగా ఫలించగలుటకును మీ సహాయం దయచేయమని మాతో కలిసి ఉదయకాల ధ్యానాంశ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున మిక్కిలినంగా బ్రతిమాలు వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసు ప్రభువా, ప్రచురింతుమేము నీ కీర్తిం ఆనందగానాంబుతో సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం మా కదియే మేలు ఈ జీవితమున స్తుతింతు మో రక్షక స్తుతింతు మో రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసు ప్రభువా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా, సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా, నీ గణమగు మహిమన్ వర్ణింపతరమా స్తుతింతో మో రక్షక స్తుతింతో మో రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసు ప్రభువా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణాంబు నర్పించితివిగా, కలుషాత్ములమైన మా కొరకు నీదు విలువైన ప్రాణాంబు నర్పించితివిగా, కలువారి గిరిపై చూపిన ప్రేమకై కలువారి గిరిపై చూపిన ప్రేమకై స్తుతింతుము రక్షక స్తుతింతుము రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసు ప్రభువా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సమయంలో మొదటి గ్రంథం 17-18 అధ్యాయంలో ఏ సంగతులైతే
రాయబడ్డ వాటి గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా ఒకే వ్యక్తితో ఒక వ్యక్తికి ఉన్నటువంటి శత్రుత్వం, మరొక వ్యక్తికి ఉన్నటువంటి స్నేహం, ఈ కలగలిపి దావీదు యొక్క జీవితంలో ఎట్టి జయమును అనుగ్రహించినవో వాటిని పరిశీలనాత్మకంగా మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క కాపుదల భద్రత, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను పూర్తిగా విశ్వసించుతారో, ఎవరైతే అరమరకులు లేనటువంటి భక్తిని ప్రదర్శిస్తారో, వారందరికీ దేవుడు సహాయము చేయవాడై ఉన్నాడు. అందుకని మనకి చెప్పబడినటువంటి సంగతులు కూడా మనం ఆలోచన చేసినప్పుడు కృత నిబంధన గ్రంథంలో సందేహింపక అడగాలనేది, అంటే మనం ఎక్కడ ఏ భాగాన్ని మనం చూసినా సందేహం అనేది ఉండకూడదనేది మనకి ఇవ్వబడినటువంటి సూచన. అది పనిచేసే విషయంలో, విశ్వాసమును కనపరిచే విషయంలో, దేవుణ్ణి అడిగే విషయంలో, అలాగనే ఇతరులకు ప్రేమను పంచే విషయంలో సందేహము లేకుండా, అంటే లాభము అపేక్షించేది కూడా సందేహంలోకి వస్తుంది, రెండు జరుగుతుందా జరగదా అనేది కూడా సందేహంలోకి వస్తుంది. ఈ రెండు దేవుని మీద నిరీక్షణ ఉంచేవానికి ఉండని అవసరం లేదు, ఉంటే అతడు వెనకడుగు వేసినట్టే, దేవుళ్ళు లేనట్టే, దేవుడు అంటే సరైనటువంటి అవగాహన లేనట్టే. నిన్నటి దినాన్ని మనం తెలిసినటువంటి సంగతినే, ఏంటిది ఫిలిస్తీన్ల మీదకి ఎలాగున్న దావీదు వెళ్ళి గొల్యాత్ అనేటువంటి ఒక అజానుబాహుణ్ణి ఎలాగున తుదముట్టించాడని. ఇక్కడ సైన్యమంతా కూడా ఎంతో గొప్ప సామర్థ్యమును కలిగినది, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి సైన్యం అది, సౌలు నాయకత్వం వహించిన సైన్యం. అయితే వారి యొక్క హృదయాలలో విశ్వాసం లేదా అంటే ఉంది, మేము దేవుని యొక్క ప్రజలము, దేవుని యొక్క సైన్యం అనేటువంటి నమ్మకం ఉందా అంటే ఉంది. దేవుడు మమ్మలను కనికరిస్తాడు, దేవుడు ఏదైనా చేయగలడు అనేటువంటి నమ్మకం ఉందా అంటే అది ఉంది. కానీ వారు ఎప్పుడైతే సందేహమును కలిగి ఉన్నారో జయమునకు దూరముగా ఉన్నారు. వాడు సందేహం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో, ఎందుకు సందేహం వచ్చింది వాళ్ళకి అని అంటే ఫిలిస్తీన్ యొక్క సైన్యము చూసి రాలే. మీరు అక్కడ ఆ విచిత్రాన్ని గమనించాలి. వాళ్ళకి సందేహం వచ్చింది దేని వల్లనే అంటే, అంత పెద్ద ఫిలిస్తీన్ సైన్యానికి కూడా ఒకే ఒక్కడు నాయకత్వం వహించి నాతో యుద్ధం చేయండి అంటున్నాడు. మీరు సైన్యంతో కాదు, మీరు నాతో యుద్ధం చేయండి, నేను ఓడిపోతే సైన్యం అంతా మీకు దాసోహం ఉంటుంది. దానికి వాళ్ళు సందేహం ఏర్పడింది. అలా కాకుండా మామూలుగా యుద్ధం జరిగి ఉంటే ఈ గొల్యాత్ అనేవాడు లేకపోతే, మామూలుగా యుద్ధం జరిగితే ఏం జరిగినా అనేది ప్రక్కకు పెట్టండి, జరిగినేమో నెగ్గినేమో మనకు తెలియదు. కానీ ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే గొల్యాత్ అనేవాడిని ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారో, దేవుడు తక్కువ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. మన అప్పుడప్పుడు మన సమస్యని చాలా పెద్దదిగా చూస్తూ ఉంటాం. జీవితంలో సమస్య ఎప్పుడూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి చెప్పుకునే సమస్య ఉంటుంది, కొంతమందికి చెప్పుకోలేని సమస్య ఉంటుంది. సమస్య సమస్య చెప్పుకునేదైనా చెప్పుకునేదైనా మనసును కృంగదీసేదే. కానీ ఆ సమస్యను పెద్దదిగా చూడకూడదు. జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, నాకైనా మీకైనా ఎవరికైనా కూడా. వాటన్నిటినీ తలుచుకుని మనం బాధపడడం అనేది చేయకూడదు. ఒకటి, ఎందుకని సందేహం అనేది ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే పనికిమాలినటువంటి స్నేహాలు మానేయాలి. అంటే మనం కొంతమందితో కలిసి ఉంటాం, వాళ్ళు ఏంటంటే మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మనలో సందేహాలు పెరిగేలాగా, మనలో ఒక అపనమ్మకం పుట్టేలాగా, మనలో ధైర్యం చెడేలాగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే వారు అనుకోకుండా మాట్లాడతారా అనుకుని మాట్లాడతారా అని మనకు తెలియదు. కానీ వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా మనలను సందేహంతో నిండిపోయేలా చేస్తూ ఉంటారు.
తద్వారా మనకు అపజయాలు కలుగుతూ ఉంటే ధైర్యంగా ఉండడం, సమస్యను పెద్దదిగా చూస్తాం, భూతత్వంలో చూసినట్టు అనమాట. ఇప్పుడు ఇస్రాయేల్ అలాగే చూచారు, వాళ్ళు దేవుని చూడలే. దేవుని చూస్తే అందరికంటే గొప్పవాడనేది తెలుస్తుంది. గొల్యాతు 6-3 జానల్లో పొడిగని మాత్రం పెట్టారు. దేవుడు ఆకాశం అంతా వ్యాపించి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి. ఎవరు పెద్ద అంటే ఖచ్చితంగా దేవుడే పెద్ద కదా. అందులోనూ గొల్యాతు కంటే ముందుగా ఉన్నది ఎవరు? దేవుడే. ఈ సైన్యముల కంటే ముందుగా ఉన్నది ఎవరు? దేవుడే. ఆది నుండి ఉన్నది ఎవరు? దేవుడే. మరి వారు ఆ ఆది నుండి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగి ఉండి కూడా సమస్య వచ్చేసరికి జయముకు ఆమడ దొరలు పారిపోయారు. కారణం సందేహం. ఇది ఈ మాట రాసుకుంటాయి. సందేహం ఎప్పుడైతే పుడుతుందో అపనమ్మకం కలుగుతుంది. ఎప్పుడైతే అపనమ్మకం కలిగిందో ఓడిపోతావు, జీవితంలో ఓడిపోతావు. నువ్వేమీ చేయలేవు అనుకుంటే ఏమీ చేయలేవు. ఏమైనా చేయగలవని నువ్వు నిలబడి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కృంగి కృషించుకొని ఇతరులు వచ్చి నిన్ను సూటిపోటు మాటలతో పొడవని, లేకపోతే బయట చెడుగా ప్రచారం చేయని, ఎంత పనికిమాలిన మాటలు మాట్లాడినాయి, ఎంత పనికిమాలితనంతో ప్రవర్తించిన వాళ్ళందరూ నీ గురించి, నువ్వు ధైర్యము కలిగిన వాడవై ఉంటే వాగుతారు 2 రోజులు, 3 రోజులు వాగుతారు, 1 సంవత్సరం వాగుతారు, లేకపోతే 2 సంవత్సరాలు వాగుతారు. తర్వాత ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంటారు కదా, అలాగ వాళ్ళకు కూడా వచ్చి మూసుకుంటారనమాట. ఇది జరుగుతుంది నిజంగానే. ఇప్పుడు మనం అపనమ్మకమును కలిగి ఉండకుండా ఉండినప్పుడు దేవుడు శత్రువును అలా ఓడిస్తాడు, నీ ప్రమేయమే లేకుండా. ఇప్పుడు ఇశ్రాయేలు ఎప్పుడైతే సందేహాన్ని కలిగి ఉన్నారో, అపనమ్మకం ఎప్పుడైతే వారి యొక్క మనసుల్లో జరబడిందో, వెనకడుగు వేసి కూర్చుని ఆలోచన చేస్తారు. కూర్చుని ఏం ఆలోచన చేస్తారు? యుద్ధానికి చేయకుండా పక్కన కూర్చుని యుద్ధానికి ఎలా పోవాలి ఎలా పోవాలి ఎలా పోవాలి అంటూ బయలుదేరతో బయలుదేరి వచ్చేసారు యుద్ధం చేయటానికి ఫిలిస్తీన్తో. కానీ గొల్యాతను చూడగానే వెనకడుగు వేస్తున్నారు. ఒకే ఒక్కడిని చూసి పోనీ, ఏమన్నా అతను ఏమన్నా కూరలు ఇలా కూరలు గట్ట ఏమో పెంచుకున్నట్టు, కూరలు కూడా ఏం కాదు, పొడుగు ఉన్నాడు అంతే. అతనికి డాలు పోసేవాడు, కత్తి పోసేవాడు ఒకడు, తన యొక్క శరీరం అంతా కూడా నిన్నటి దినాన్ని మనం చూడడం జరిగింది, శరీరం అంతా కూడా కవచం ధరించుకున్నాడు. అంటే ఎక్కడ ఈ శరీరం అనేది బయటికి కనబడినంతగా అతని శరీరము వస్తువు చేత కప్పబడింది, తొడుగు కప్పబడింది, అంటే ప్రొటెక్షన్ అనమాట. అంత గంభీరంగా కనబడుతున్నాడు మనిషి. ఈ చిన్న సైన్యం ఏదో పెద్ద సైన్యంగా కనబడుతుంది ఒక వ్యక్తి వల్ల. ఇలాగ ఎన్నోసార్లు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. మనం దావీదు గొలియాతుని చంపినటువంటి సందర్భాన్ని మనం చూచుకున్నప్పుడు ఏం చెప్పాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను నా మందని మేపుకుంటున్నాను, సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, రెండింటి మీద జయము దేవుడు నాకు అనుగ్రహించాడు అన్నాడు. ఎంత వయసు? 12 ఏళ్ళ ప్రాయం. 12 ఏళ్ళ ప్రాయంలో ఎలుగుబంటిని ఎలాగా ఎదిరించగలిగాడు? సింహం నోట్లో నుండి, అనగా సింహం నోరు తెరిచి నోట్లో నుండి తన యొక్క గొర్రెపిల్లని ఎలాగన్నా సంరక్షించుకోగలిగాడు అని అంటే ఆ బలం దావీదు కాదు, దేవునిది. ఎందుకని? దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుడు అలాగనే భద్రతను దయచేస్తాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అతను సమస్యని పెద్దగా చూడట్లేదు. అసింహమా ఎలుగుబంట అన్నది అక్కడ ఆలోచన, తన మందను కాపాడుకోవాలనేదే ప్రధానమైనటువంటి ఆలోచన. నేను దేవుని యొక్క బిడను అనేటువంటి ఆలోచన ఇశ్రాయేలుకు మట్టుగా ఆలోచన లేదు. అంతమంది ఉండి ఒక్కడే ఉన్నటువంటి దావీదుకి తనకు అప్పగించబడినటువంటి చిన్న మంద విషయంలో, తన తండ్రి అప్పగించిన చిన్న మంద విషయంలో అంత ఆలోచన ఉంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు, ముఖ్యంగా సౌలుకి మటుకు దేవుడు తనకు అప్పగించిన మంద విషయంలో అలాంటి ఆలోచన లేదు. అందుకనే అక్కడికి వెళ్ళి ఏమని చెప్పాడు? జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? అంటే ఏం చెప్తున్నాడు? సమస్య మీరు పెద్దదిగా చూస్తున్నారు, ఇది పెద్ద సమస్య కాదు. ఎందుకని? మన పక్షమనున్నవాడు జీవము గల దేవుడు.
అతని పక్షం ఎవరున్నారు? ఎవరు లేరు. అతడు విగ్రహారాధకుడు. మనకు వాగ్దానం చేయబడింది ఏమని? సున్నతి సంబంధులు దేవుని యొక్క బిడలు. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన పిల్లలు. ఎన్ని ఆ ఒక్క మాటలో ఎన్ని గుర్తు చేశాడు రాజుకి కానీ సైనికులకు కానీ తన అన్నలకు కానీ ఎన్ని గుర్తు చేశాడు ఈ మాట పలకటం ద్వారా. అంటే అన్ని విషయాలు దేవుని యొక్క వాగ్దానం అంతా కూడా ఏదైతే అబ్రహాంతో చేశాడో ఆ వాగ్దానం అంతా కూడా ఈ చిన్నపిల్లవాడు రాజుగారి దగ్గర చేయగానే. అందుకని రాజు ఇంకొక మాట చెప్పడానికి ఆస్కారం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే మనకి సున్నతి ఉంది, అతనికి సున్నతి లేదు. మనకు దేవుడు ఉన్నాడు, అతనికి దేవుడు లేడు. మన దేవుని యొక్క పిల్లలు, అతడు దేవుని యొక్క పిల్లగాడు కాడు. దేవుడు మన పక్షం నుండి యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళ పక్షాన్ని అతను ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు. ఇంత ఆలోచన చెప్పేసరికి సౌలు యెహోవానికి తోడుగుండునుగాక అని చెప్పి పంపించాడు. ఎంత గొప్ప చరిత్ర! దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఒక జయము ఒక వ్యక్తిని ఎలాగను వరిస్తుందో చెప్తున్నాడు. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు భయపడతా ఉంటే భయపెట్టేవాడు వాడు అల్పుడైనప్పటికీ కూడా నిన్ను భయపెడతానే ఉంటాడు. నువ్వు భయపడితే అదే నువ్వు అలా నిలబడు, ఎంతకాలం భయపడతాడు? ఏమి చేయలేడు. దేవుడు ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉండు, ఎంతకాలం భయపడతాడు? పట్టించుకోకు, వినకూడదు అలాంటివి కొన్ని. మనం అందుకనే అప్పుడప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటాం, ఏనుగాలతుంటే కుక్కలు మురుగుతాయట. ప్రతి కుక్కకి ఏనుగు తిరిగి సమాధానం చెప్పి తొండట్టుకుని తొండమట్టుకుని ఎగరేసి కొట్టి ఇవన్నీ చేసుకుంటే లేదనుకో, ఏనుగుకి సమయం వృధా కదా. ఏనుగుకి సమయం వృధా, దాని శక్తి వృధా అని. కుక్క ఎంత ఉంటుంది, దాన్ని కాళ్ళలో సగం కూడా ఉండదు, అంత హైట్ కూడా ఉండదు. మరి ఏనుగు ఒకటి మీద పడితే కుక్క చచ్చిపోద్ది, కుక్క మీద ఏనుగు పడితే చచ్చిపోద్ది. అలాంటి కుక్కలకి భయపడి ఏ ఏనుగు కూడా ప్రతిదానికి వెనక్కి ముందుకి తిరగదు. ఇంకొక ఆలోచన ఏముండదు, దాని పని ఏంటది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోద్ది, హోంకరించుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ హోంకారంలోనే ఆ కుక్కలు భయపడి పారిపోతూ ఉంటాయి. నువ్వు కూడా అంతే, నువ్వు నీ ప్రయాణం చేయి. హోంకరించడం అంటే నేను కూడా ఏ అని కాదు దాని అర్థం. హోంకరించడం అంటే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో, దేవునికి కీర్తించు, దేవునికి ప్రార్థన చేయి, దేవుడు చూసుకుంటాడు. నేను ప్రారంభంలో చెప్పినట్టు గుర్తు ఇప్పుడు కదలేండి, ఇప్పుడు ఫస్ట్ లేచిన 3 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పింది. అప్పుడేం చెప్పానంటే ఒక వీధిలో మనం పోతున్నప్పుడు కుక్కలు మన మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క కుక్క వెంటబడుతుంది అనుకోండి. ఒక్కొక్క కుక్క మనం ఏదో చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, కానీ దారి పొడిగిన ఈ ఒకటి దాటుతుంటే ఒకటి దాన్ని తరుముకుంటున్నాం, మళ్ళీ ఎదరికెత్తడం ఇంకో కుక్క వచ్చింది, మళ్ళీ తరుముకుంటున్నాం, మళ్ళీ ఇంకో కుక్క వచ్చింది. ఇలాగన దారి పొడిగినా కూడా ఇలా కుక్కలన్నీ వచ్చి ఆ కుక్కలన్నిటి మీద మనం రాళ్ళు విసురుకుంటూ మనం ప్రయాణం చేస్తే ఎప్పుడుకి వెళ్తాం గమ్యానికి? మనం ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్తాం? వెళ్ళలేం. అందుకని ప్రతి కుక్క మీద రాయలు వేసుకుని వెళ్ళాల్సిన పని లేదు మనకి. మన బాధ్యత ఏంటంటే, మన పని ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచటం, దేవుని యొక్క శరణు జొచ్చటం, దేవుడు సహాయకుడని నమ్మటం, దేవుడు మనకు తండ్రి అని గుర్తించటం, మనం ఆయన బిడ్డలమని తెలుసుకోవటం. ఇలాగని చేస్తే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని దావీదు చిన్నవాడైనప్పటికీ రాజు అయినటువంటి సౌలుకే గాక మిగిలిన వారందరికీ కూడా అతడు ఆదర్శనీయంగా ఉండగలిగాడు. ఏ అని అంటే అతడు సమస్యని ఎంత చిన్నగా చూశాడంటే గుళ్ళకర్రాయి అంత చిన్నగా. గొల్లియాతును చంపడానికి ఏం తీసుకున్నాడు? బాబో వీళ్ళందరూ భయపడుతున్నట్టుగా గొల్లియాతు అంత ఉన్నాడు కాబట్టి పెద్ద బండరాయిని తీసుకుని వెళ్ళి బండరాయిని మోసుకుని వెళ్ళి బండరాయి మీద ఇరాలి అని అన్నాడా? లేకపోతే అలాగేమో ఆలోచన చేశాడా? అమ్మ నేను కూడా ఎంత పొడుగున్న వాడు, నేనేం చేయలేను, అంత బలశాలి నేనేం చేయలేను అని అనుకున్నాడా? ఆఖరికి అన్నలు అన్నారు, రాజుగారే అన్నాడు, నువ్వు చిన్నపిల్లగాడు, నీ వయసు సరిపోదు, నీ బలం సరిపోదు అన్నాడు. నా బలం ఎలాంటిదో, నా వయసు ఏంటో, దాని గొడవ ఏంటనేది దేవుడు ఏం చేశాడో చెప్పిన తర్వాత
ఇక మారు మాట్లాడలేదు. అంటే ఇతని అంత విశ్వాసం ఉంది దేవుని యొక్క శక్తి మీద. దేవుడు జయమనుగ్రహిస్తాడు అని అంటే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు సందేహింపక, అపనమ్మకముతో ఉండక నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఆ జయము చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకనే గొల్యాతుని చంపిన తర్వాత ప్రజలందరూ కూడా ఏమని జేజేలు పుట్టారు మనకు తెలుసు. రాజుగారికి ఎందుకు కోపం వచ్చింది అనేది ప్రధానంగా సౌలు ఎందుకు దావీదుని చంపాలనుకున్నది మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జయధ్వానులు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు? సౌలు ఏమో వేల కొలది, దావీదేమో పదివేల కొలది, శత్రువులను హతం చేశారని చెప్పి జయ జయ ధ్వనులతో సమాజం అంతా కూడా, ముఖ్యంగా స్త్రీలందరూ కూడా, మరి ఊరంతా కూడా పండగ చేసుకుంటున్నారు. అంటే అంత ఆత్మవిశ్వాసాన్ని పెంచడం జరిగింది దావీదు చిన్నవాడే. దేవుని యొక్క జయము యొక్క రుచి ప్రజలు ఆస్వాదించారు, వీతిళ్ళు పోయారు. మీకు ఒక సంఘటన చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే అంతకుముందు చెప్పాను కదా, అంతకు మునిపే సౌలు గారి మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా ఏదైతే దావీదు అక్కడ సితార్ వాయించడానికి తీసుకురాబడ్డాడో ఆ సితార్ వాయిస్తుంటుండగా దురాత్మ వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. ఈ దురాత్మ వెళ్ళిపోయేటువంటి సందర్భంలో అతడు తేలికపాటి ఆరోగ్యాన్ని కలిగి ఉండేవాడు. కానీ దావీదును గుర్చినటువంటి ఏ విధమైనటువంటి సమాచారం లేదు. కానీ దావీదు అంటే ఒక అభిప్రాయం మట్టుగా ఏర్పడింది. అంటే ఆ కురోడు వస్తే వాయిస్తే బాగుంటుంది అన్నట్టు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే గొల్యాతుని చంపాడో గొల్యాతు యొక్క తల తన చేతితో ఉందో, అతడు ఆ ఫిలిస్తీన్ చంపి ఆ తల తీసుకుని వచ్చినప్పుడు అబ్నేరు ఆ చిన్నపిల్లాడైనటువంటి దావీదుని తీసుకుని సౌలు దగ్గర తీసుకురావడం జరిగింది. అప్పుడు సౌలు ఏమడుగుతున్నాడు తెలుసా, చిన్నవాడా నువ్వు ఎవరి కుమారుడు అని అడిగాడు. అంటే తనకు అప్పటి వరకు కూడా సితార వాయిస్తూ తనకు దురాత్మ పట్టినప్పుడల్లా స్వాంతన చేకూర్చుతున్నటువంటి ఈ చిన్నపిల్లవాడు ఎవరు అనే సమాచారం కూడా సౌలుకు తెలియదు. తెలుసుకున్న పరిస్థితిలో లేడు, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి స్థితి. కానీ ఎప్పుడైతే జయము వనగూరినదో, అంటే జయము సంపాదించి పెట్టాడో, జయము గల దేవుడు సమర్థుడు అని చెప్పగలిగాడు సౌలు గారు, ఎవరు ఈ అబ్బాయి, ఇంత చిన్నవాడు దేవుని ఎంత నమ్మకం ఉంచాడు అని తెలుసుకోవాలనేటువంటి ఆతృత అతనిలో పెరిగింది. సాధారణంగా ఎవరో రాజ్యంలో 300 మందిని చేస్తారు, ఎవడు వీడు ఎవడని తెలుసుకోవడానికి ఎవరో ప్రయత్నించారు. మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కానీ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు వీళ్ళెవరు నేను చెప్తారా, అంటే బాగా డబ్బులు ఉండి బాగా మంచి కులమై ఉండి బాగా ఉంటే కొంచెం ప్రచారం ఇస్తారు, ప్రచారం చేస్తారు. కానీ ఇంకా 300 మంది ఉన్నారు వీళ్ళు, 300 మంది సమాజ సేవ చేసేవాళ్ళు, ప్రజల కోసం పరితపించేవాళ్ళు, ఏ పనికైనా ముందుండి చేసేవారు. పల్లెటూరులో మనం చూస్తే కొంతమంది గురించి గొప్పగా చెప్పుకుంటారు. రాత్రి వెస్ట్ గోదావరిలో ఒక ఆయన కోసం అలాగనే చెప్పుకున్నారు. ఆయన ఏమైనా పునేమన్నా ఏదన్నా డబ్బు ఉన్నది అని అంటే చిన్న దాంట్లో ఉంటున్నాడు. సో అలాగిన ఒక్కొక్కరు 300 మంది ఉన్నారు. మనం ప్రచురం కల్పించేటువంటి పరిస్థితి మనం డబ్బును అడిగి చేస్తూ ఉంటాం. ఎవరైనా ఒక పేద స్థితిలో ఒక చిన్నవాడై ఉండి అతని సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అతడు ఎంత గొప్పవాడు ఆలోచించాడు. సౌలు గారు ఇప్పుడు దావీదుని గురించి తెలుసుకున్నాడు, అతని యొక్క గొప్పతనాన్ని, దేవుని మీద నమ్మకాన్ని. దేవుడు జయమనుగ్రహిస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో. కాబట్టి నువ్వు నేను కూడా దేవుడిచ్చేటువంటి జయము కొరకు ఎదురు చూచేవారై ఉండి ఆ జయమును ఆస్వాదించాలి. ఈ లోకమందు శత్రు విషయంలో కానీ అంధకార సంబంధమైనటువంటి వాటి విషయంలో కానీ
లేదా ఈ చీకటి సంబంధమైన వాటి అని మనము జయము పొంది దేవుని యొక్క బిడ్డలుగా మనం కనపరచుకోవాలి. దేవుడు నీ ఎదురు నా ఎదురు నుండి ఆశించే సంగతులవే. ఈ ఏవి రాజ్య సంబంధమైన గొడవలు కాదు, దాని ద్వారా మనకు బోధించుతున్నటువంటి అంశాలు. సమస్యను నువ్వు ఎలా చూడాలి, దేవునితో నువ్వు ఎలాగను మెలగాలి, దేవుడిచ్చే జయమును ఎలాగను ఆస్వాదించాలి, దేవుడిచ్చే జయము కొరకు ఎలాగున విశ్వాసముతో ముందుకు సాగాలి, దేవుడు ఖచ్చితంగా జయము ఇస్తాడని నువ్వు నమ్మినప్పుడు దాని కొరకు నువ్వు ఎంత సమర్పించుకోవాలి, ఎంత తెగించాలి, ఇవన్నీ కూడా పాఠాలు మనకి. వాళ్ళిద్దరి మధ్య కొట్టుకున్నారండి, వాళ్ళిద్దరూ ఏదో చేసుకున్నారంటే అది కుదరదు అక్కడ. లేకపోతే దావీదు గొల్యాతుని ఎలా చెప్పాను, ఒడిచెలతో తిప్పి 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 అని పాడుకుంటే కాదు, అందులో ఉన్న సారాంశము నీకు నాకు ఆత్మ సంబంధముగా పురికొల్పబడటానికి. కాబట్టి అందుచేత దావీదు దేవుని ద్వారా జయం పొంది ఉన్నాడు. మనం కూడా దావీదు వలె విశ్వాసం ఉంచితే దేవుడు మనకు జయమును అనుగ్రహిస్తాడు ప్రతి దాని మీద. దానికి యుద్ధం చేయాల్సిన పని లేదు. ఓ రకంగా దావీదు యుద్ధం ఏం చేయలే. యుద్ధం చేయటువంటి ఏంటి, అటు నుంచి ఇటు నుంచి రెండు పక్కల డిసుకుని 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 అని తన్నుకోవడం. కానీ ఇక్కడ రెండు పక్కల తన్నుకోవడం ఏం లేదు, ఒకటే దావీదు ఒడిసెలు తీసుకున్నాడు, రాళ్ళు ఇట్టాడు, ఒకటి తిప్పి తిప్పాడు, కొట్టాడు, అంత అయిపోయింది అక్కడికి ఫినిష్. అది దేవుడితో ఉంటే అలాగుంటుంది. సెటిల్మెంట్ అంటారు, సింగిల్ సెటిల్మెంట్ అంటారు కదా, సమస్యలు ఏం లేకుండా దేవుడు నీకు సహాయం చేస్తే నీ పరిస్థితి కూడా అయితే నీకు అంత దేవుడు సహాయం చేస్తాడు. దేవుని దగ్గరికి నువ్వు వెళ్తే, దేవుని యొక్క పొందు నువ్వు కోరుకుంటే, దేవుని ఎడల విశ్వాసం నువ్వు కనపరిస్తే, దేవుని మీద నమ్మకాన్ని నువ్వు ప్రదర్శిస్తే, దేవుడే సర్వస్వం అని నువ్వు భావించి నువ్వు త్యాగం చేస్తే, ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను అలాగనే ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి, మన అందరిని ఆశీర్వదించాలి అని అంటే మనందరం కూడా అంతే నమ్మకాన్ని మనం మన దేవుడైనటువంటి యెహోవా మీద కనపరచాల్సినటువంటి అవసరం ఉంది. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నా, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291891. ప్రార్థించుకున్నాం. పరమందు వాసుడని మగొప్ప దేవ, మీ మహిమ గల పరిశుద్ధి గల నామంతో ఉదయకాల సమయంలో చేరి స్తుతించగలిగినట్లుగా ఆశీర్వదించుకున్నా. కొద్దిసేపు మేము స్తుతి యాగం చేసి నీ గ్రంథము నుండి జరిగినటువంటి చరిత్ర భాగాన్ని మేము అధ్యయనం చేయగా, దావీదు ఏ రీతిగా నీ ఎడల విశ్వాసమును అగుపరిచి సందేహింపక అప్పగించబడినటువంటి బాధ్యతను నిర్వర్తించి ఉన్నాడు, తద్వారా కలిగినటువంటి జయము తనకు మాత్రమే కాక మీ అందు మీ బిడ్డలుగా తీర్చిదిద్దబడిన స్త్రీలు ప్రజలందరికీ కూడా ఆ యొక్క జయము వణగూరినట్లుగా మీరు కృప చూపించి ఉన్నారు. దాని ద్వారా మేమును కూడా దావీదు వలె గొప్ప విశ్వాసమును కలిగి ఉండాలని, సందేహింపక మీ పని కొరకు మేము నిలబడి పనిచేయాలని బోధించబడి ఉంటుండగా, మా యొక్క విశ్వాసమును స్థిరపరచుకున్నటకును, మా ఆత్మను నీ యొక్క సన్నిధానమందు స్థిరపరచుటకును కృపను దయచేయండి. నీ జ్ఞానమును అనుగ్రహించండి. అనారోగ్యము కలిగిన వారి కొరకును, ఆర్థిక అవసరతలు కలిగినటువంటి వారి కొరకును, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డల కొరకును, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి బిడ్డల కొరకును, చదువు నిమిత్తం ప్రయాసపడుతున్నటువంటి బిడ్డల కొరకును, అలాగే జరుగుతున్నటువంటి డిఎస్సి పరీక్షల నిమిత్తం ప్రార్థన చేయించిన ఎవరెవరు ఏ విషయాల్లో మీ యొక్క సహాయమును కోరుతూ మీ సన్నిధిలో మనం చేస్తున్నారు, మీ చిత్తం ఉండినట్లయితే వారికి జీవితంలో జయమును అనుగ్రహించండి. సందేహింపక మిమ్మలను మనస్ఫూర్తిగా వేడుకున్నట్లుగా కృపను దయచేస్తారని మేము నమ్ముతున్నాం. నీ సేవ పరిచర్ చేసి నీ దాసులను కనికరించండి మా దేవ, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ సేవ కొరకు వారు చేసి సంకల్పించిన పనులు వారికి అవసరమైన వాటిని వారు సమకూర్చుకోగలిగినట్లుగా గొప్ప స్థితిని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి అనేక మంది సేవకులు ఉంటారు మా దేవ, వారిని దర్శించండి.
నీ కృపను చూపించండి. మీటికి నీ చిత్తం ఉండినట్లయితే మేము మరొకసారి మీ సన్నిధిలోకి పడినట్లుగా ఆశీర్వదించండి. ఈ దినమంతా మీ తోడ్పట్టినాన్ని ప్రేమించండి. దూరదేశం ఉన్నటువంటి ప్రతి సోదరిని సహోదరులను ఆశీర్వదించండి. తెలియక చలికాలంలో అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలందరి కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారిని సంరక్షించగల దేవుడు మీరే ఉన్నారు కనుక కృప చూపించండి. మన దేశంగానే దేశంలో తమ కుటుంబాలను వదిలి కుటుంబాన్ని పోషించుకున్నట్టుకై వారు శ్రమ పడుచుంటుండగా వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. మీటుకు ఈ దేశంలో ఉన్నటువంటి నాయకుల కొరకును, అధికారుల కొరకును, మా రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిడల కొరకును ప్రార్థన చేసిన మీ జ్ఞానం కలిగి ఉండినట్లుగా మీరు సర్వశక్తి గల దేవుడని నమ్మే విశ్వాసం వచ్చి తమ పనులను ముందుకు కొనసాగించగలట అధికారములు మీరు అనుగ్రహించినవని గ్రహించగలట కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమును మీకు లీనంగా బ్రతిమాలు వేడుకుని చిన్న మా ప్రియ పరలోకి తండ్రి ఆమేన్. మీ అందరికీ వందనాము.